కొంతమంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు డాక్టర్ గారు పది రోజుల్లో నా పెళ్ళి ఉంది ఈ పెళ్లిలో కనీసం నేను ఐదారు కిలోలు బరువు తగ్గి నాజుగ్గా కనపడాలి బాణ అంతా తగ్గిపోవాలి తగ్గగలనా అసలు ఇది సాధ్యమేనా అని అడుగుతూ ఉంటారు సాధ్యమే ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ ప్లాన్ మామూలుగా జాండీస్ వచ్చినప్పుడు కానీ విరేచనాలు అవుతున్నప్పుడు కానీ ఇలాంటి కొన్ని సందర్భాల్లో నాలుగైదు కిలోలు బరువు గుంజేస్తారు కదా ఐదారు రోజుల్లోనే అలాగే ఒక ప్రయోజనాన్ని ఆశించి ఈ బరువు అనేది తగ్గడం సాధ్యమే దీనికి ఒక చక్కటి డైట్ ప్లాన్ ఇస్తాను ఇది ఆరోగ్యకరమైంది అదే సమయంలో బరువు ఆ శరీరానికి కావాల్సినటువంటి అన్ని ప్రోటీన్స్ ఇవి కూడా దీనికి అందుతాయి ఈ డైట్ ప్లాన్ మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది బాణ పొట్టని కరిగించుకునేటటువంటి చక్కటి ఆహార ప్రణాళిక అది కూడా కేవలం పది రోజుల్లోనే ఆశ్చర్యకరమైన మార్పుని మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ పవర్ఫుల్ డైట్ ప్లాన్ని మనం తెలుసుకుందాం ఈ వీడియోలో నేను మీతో కనీసం ఒక ఐదు నుంచి పది కిలోలు మీరు ప్రయత్నం చేస్తే పది నుంచి ఇరవై రోజుల్లోనే బరువు తగ్గవచ్చు ఇది ప్రాక్టికల్గా ఆచరణాత్మకమైనటువంటి డైట్ ప్లాన్ ఇది ఇది ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు మీరు ఆచరించగలిగేటటువంటి ఒక ప్లాన్ ఇది అంటే కేవలం డైటే కాదు మీ లైఫ్ స్టైల్ కూడా చూడండి అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత ఎంతకీ బరువు తగ్గని పరిస్థితులలో ఇంకా మీరు చేతులెత్తేసినటువంటి సందర్భాలలో ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు ఆచరించి చూడండి ఇది ఒక ఎక్స్ట్రీమ్ డైట్ ప్లాను డెఫినెట్గా దీంతో మీకు రిజల్ట్ ఉంటుంది దీని ప్రత్యేకత ఏంటో తెలుసా ఇది ఫ్యాన్సీ డైట్ కాదు అంటే ప్యాడ్ డైట్స్ అంటారు అలాంటిది కాదు అంటే ఇది సహజమైంది ప్రాక్టికల్గా ఆచరించదగింది అలాగే శాస్త్రీయమైంది కూడా అంటే అశాస్త్రీయత ఏది దీంట్లో లేదు పైగా సింపుల్గా తక్కువ క్యాలరీ ఉన్నటువంటి ఒక ఇండియనైజ్డ్ డైట్ ప్లాన్ ఇది మన మన కోసం మన భారతీయ జీవన విధానం కోసం రూపొందించినటువంటి డైట్ ప్లాన్ ఇది ఈ ప్లాన్లో మనం చెప్పుకోబోయే వంటకాలు అన్నీ కూడా మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది దీని ప్రత్యేకత ఏంటంటే మనం అనాదిగా తింటూ ఉండేటువంటి ఆహారాలు ఏవి మీరు సౌత్ ఇండియన్స్ అనుకోండి సౌత్ ఇండియన్ డైటే ఉంటుంది దీంట్లో అలాగా మీకు ఏది అనువుగా ఉంటుందో ఆ డైటే ఉంటుంది కాబట్టి ఏది కూడా ఫ్యాన్సీగా ఉండదు అంటే ఈ వీడియోలో ఏది అవసరమైనటువంటి పాయింట్ కూడా ఉండదు ప్రతి పాయింట్ వీలువైందే కాబట్టి మొదటి నుంచి చివరిదాకా చూడండి ఈ వీడియోలో బరువు తగ్గడానికి అవసరమైనటువంటి ఆహారాల తయారీలు మాత్రమే కాదు ఆ బరువు తగ్గటానికి అవసరమైనటువంటి వ్యాయామం అలాగే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వీటిని కూడా తీసుకోబోతున్నాం కాబట్టి హడావిడిగా కాకుండా ఓపిక్గా రిలాక్స్డ్గా ఈ వీడియో చూడండి అదనపు కొవ్వును కరిగించుకొని నాజుగ్గా మాటానికి రెడీగా ఉండండి ఇక రొటీన్ మొదలు పెడతాం ముందుగా మార్నింగ్ రొటీన్ ఉదయం ముందుగా ఉదయం లేచి లేవటంతో మంచం మీద కూర్చొని ఉండగానే ఒక పెద్ద గ్లాసు గోరువెచ్చటి నీళ్ళు తాగండి ఈ నీటిని నెమ్మదిగా తాగండి దీంతో మీ శారీరక వ్యవస్థలలో ఆ స్టిమ్యులేషను ఆ చైతన్యం అనేది వస్తుంది అంటే ఒక జంప్ స్టార్ట్ లాగా ఈ గోరువెచ్చని నీళ్లు మీ జీవక్రియని స్టార్ట్ చేస్తాయి ఇది కొవ్వు తగ్గటానికి చాలా ముఖ్యమైనది చూడండి కొబ్బరి నూనె గడగట్టింది అనుకోండి వేడి చేస్తే ఎలా కరుగుతుందో అలాగా కొవ్వు తగ్గటానికి నీళ్లు గోరువచ్చ నీళ్ళు ముఖ్యమైనవి దీనివల్ల మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది ఉదయం ఇలాగా వేడి నీళ్ళు తాగటానికి మీరు ఏదైనా అడాప్ట్ చేసుకోవచ్చు ఉదాహరణకు ఎలక్ట్రికల్ హీటింగ్ జెగ్స్ దొరుకుతున్నాయి వాటిని వాడచ్చు వాటర్ హీటింగ్ జెగ్స్ లేదా ముందు రోజు రాత్రి నీళ్లు మరిగించుకొని ఒక థర్మసేల్ బాటిల్లో పోసుకొని తయారుగా ఉంచుకొని మీ బెడ్ పక్కనే ఉదయం తాగొచ్చు ఏదేమైనా ఉదయం లేచి లేవటంతో తాగాలి ఇది ముఖ్యం ఇప్పుడు మంచమే నుంచి లేవండి బ్రషప్ అయ్యి అంటే బ్రష్ చేసుకొని ఫ్రెషప్ అయ్యి ఇక వర్కౌట్స్ కోసం సిద్ధం అవ్వండి వర్కౌట్స్ కూడా చాలా ముఖ్యం దీన్ని సెవెంటీ థర్టీ రూల్ అంటారు అంటే ఏంటంటే ఆహారం ద్వారా సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ద్వారా ఈ వర్కౌట్స్ ద్వారా తగ్గాలి ఇది రూల్ అప్పుడు మీరు ఎనర్జెటిక్గా ఉంటారు అదే సమయంలో ఆ తగ్గినటువంటి ఆ చర్మం వేలాడకుండా ఉంటుంది సెవెంటీ థర్టీ రూల్ ఇది అంటే సెవెంటీ పర్సెంట్ ఆహారం థర్టీ పర్సెంట్ ఎక్సర్సైజ్ కానీ వర్కౌట్ కోసం సిద్ధం అవ్వండి ఇంట్లో చేయొచ్చు లేదా జిమ్లో చేయొచ్చు ఒక ట్వంటీ మినిట్స్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి అంటే మధ్యస్ట్ స్ట్రెంత్ రావాలి తర్వాత ఒక పది నిమిషాల సేపు ఆ ఉదరఖండాల్ని శక్తివంతం చేసేటువంటి అబ్డమిన్స్ చేయండి చివరిగా గుండె వేగం పెరగటం అవసరం అంటే బ్లడ్ ప్రెషరు అదంతా ఈక్వలేట్ అయ్యి ఎఫెక్టివ్ పంపింగ్ జరగాలి కాబట్టి దీనికి కార్డియో ఎక్సర్సైజ్ చేయండి అంటే ఏంటి సైక్లింగ్ కానీ జాగింగ్ కానీ ఇలాంటివి ఇది ఒక రొటీన్ ఈ వ్యాయామం తర్వాత ఇక మీ శరీరాన్ని కూల్ డౌన్ చేయాలి తప్పకుండా ఇది మర్చిపోకండి తర్వాత అల్పాహారానికి సిద్ధంగా ఉండండి ఇప్పుడు ఉదయం అల్పాహారం దీన్ని ఏం తీసుకోవాలి చూడండి అల్పాహారం కోసం మసాలా ఓట్స్ అనేవి మంచిది ఓట్స్ మామూలుగా రుచి పచ్చి లేదని చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ మసాలా ఓట్స్ అయితే మంచిది అయితే ఇక్కడ మసాలా ఓట్స్ అనగానే మీకు గుర్తొస్తుంది సూపర్ బజార్లో రెడీమేడ్ మసాలా ఓట్స్ ఉండి దాన్ని జస్ట్ వేడి నీళ్ళు పోస్తే ఓట్స్ సిద్ధం అవుతూ ఉంటుంది పొరపాటును కూడా అలాంటివి తీసుకోకండి ఎందుకంటే ఇవి బయటవి వీటిలలో ఫ్లేవరింగ్ ఏజెంట్స్ కలుపుతారు ప్యాకేజ్డ్ ఓట్స్ కదా వీటిలో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు ఇలాంటివి అనేకం టేస్ట్ ఎన్హాన్సర్స్ కలుపుతారు ఇవి మళ్ళీ ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఈ మసాలా ఓట్స్ని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ముందు గిన్నెలో కొద్దిగా నీరు పోయండి మీకు ఇష్టమైన మీ ఫ్రిడ్జ్లో ఉండేటటువంటి అన్ని కూరగాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కోయండి చిన్న చిన్నగా వద్దు ఎందుకంటే వాటిలో న్యూట్రియంట్స్ వేస్ట్ అవుతాయి పెద్ద ముక్కలుగా కోసి చిన్న మంట మీద ఉంచండి ఈ కూరగాయన్ని ఈ మరిగే నీళ్ళ కలపండి స్టవ్ మీద నీళ్ళు పెట్టి మరిగిస్తున్నారు కదా కట్ చేసిన కూరగాయన్ని ఆ మరిగే నీళ్ళ కలపండి మీ రుచికి తగినంత ఉప్పు వేయండి ఇలాగే ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి ఎక్కువసేపు వద్దు ఇది పూర్తయిన తర్వాత మంటని బాగా తక్కువ చేయండి లో ఫ్లేమ్కి వచ్చేయండి ఇప్పుడు అల్లం మిరియాలు ఈ మిరియాల ప్రత్యేకత ఏంటంటే ఏనుగును కూడా పీనుగ చేస్తుంది అంటుంది ఆయుర్వేదం కాబట్టి అల్లం అంతే మెటబాలిక్ రేట్ని పెంచుతుంది అల్లం మిరియాలు పసుపు కూడా అంతే ఈ మూడు వేయండి బాగా కలపండి సన్నగా తరిగినటువంటి క్యాప్సికమ్ని చివరిలో వేయండి ముందే వేయకూడదు చివరిగా అరకప్పు ఓట్స్ని కలపండి ఇక ఫైనల్గా టమాటాలు చేర్చండి టమాటాలు ముందే వద్దు ఫైనల్గా ఉండాలి వాటి రంగు చెడకూడదు ఇప్పుడు ప్రోటీన్ అవసరం కదా దీనికోసం ఒక డెబ్భై గ్రాములు పనీర్ చేర్చండి కూరగాయలు మరీ ఎక్కువగా ఉడకకుండా చూసుకోండి అంతే మీకు అద్భుతమైన రుచికరమైన మసాలా ఓట్స్ ఉదయపు అల్పాహారం రెడీ అయింది చివరిలో ఇంకా మీకు ఆ ఎఫెక్ట్ కోసం తాజా కొత్తిమీర తరుగుతోటి గార్నిష్ చేయండి ఫైనల్గా నిమ్మరసం పెండండి నిమ్మరసం ఫైనల్గా బెండాలి ముందే బిండితే దాంట్లో విటమిన్ సి డి నేచర్ అవుతుంది కాబట్టి నిమ్మరసం ఫైనల్గా కలుపుకోండి ఇలా ఓట్స్ సిద్ధమైంది ఓట్స్ అనేది నిజానికి ఒక సూపర్ ఫుడ్ దీంట్లో ఆ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కొవ్వుని తగ్గించుకోవడానికి దీనికి మించింది లేదనే చెప్పొచ్చు అయితే చాలామందికి నా పేషెంట్స్ కంప్లైంట్ చేసేది ఏంటంటే డాక్టర్ గారు ఈ ఓట్స్ ఏంటంటే ఎపి బర్నింగ్ కడుపులో మంట జిఆర్డి గ్యాస్ట్రైసోఫేజియల్ రిఫ్లెక్స్ లాంటివి వస్తాయని దానికి కారణం ఏమిటంటే దాన్ని ప్రాపర్గా ఉడికించి ప్రాపర్గా అన్ని కలిపి తీసుకోవాలి ఇలాగా ఈ ఓట్స్ని మీరు సిద్ధం చేసుకోండి ఓట్స్ ప్రత్యేకత ఈ సంక్లిష్టమైనటువంటి కార్బోహైడ్రేట్ అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అలాగే ప్రోటీన్ కూడా తింటూ ఉంటుంది ఫైబర్ కూడా ఉంటుంది ఇవన్నీ ఆరోగ్యానికి మంచివి ఇవన్నీ కలిపి మిమ్మల్ని ఎక్కువసేపు ఉత్సాహంగా ఉంచుతాయి అలాగే ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్నెస్ ఇంకా ఫ్యాటి అంటే పొట్ట నిండుగా ఉంటుంది దీంతో ఇలాగే బ్రేక్ఫాస్ట్ని ఆస్వాదించిన తర్వాత ఇక మంచి ఆరోగ్యమైనటువంటి భోజనం కోసం అంటే మధ్యాహ్నం భోజనం కోసం మీరు మళ్ళీ వెయిట్ చేయాలి అంటే ఎప్పుడైనా సరే అంతకు ముందు తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత 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 తిన్నది తినటానికి మీరు సిద్ధం అవ్వాలంటుంది ఆయుర్వేదం కాబట్టి ఒక డైట్కి ఒక డైట్కి మధ్యలో గ్యాప్ ఉండాలి ఇక ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఈ మధ్యాహ్న భోజనం దీనికి వస్తాం ఈ మధ్యాహ్న భోజనం అనేది అంటే అల్పాహారం తర్వాత కనీసం నాలుగు నుండి ఐదు గంటల తర్వాత ఉండాలి అయితే అల్పాహారం అలాగే ఈ మధ్యాహ్న భోజనం మధ్య ఒకవేళ మీకు ఆకలిగా అనిపించింది అనుకోండి సింపుల్గా నీళ్ళు తాగండి అది యూనివర్సల్ సాల్వెంట్ నీళ్ళు అనేది ఒకవేళ నీళ్ళలో వల్ల మీకు అంతగా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అనుకోండి సంతృప్తి అవ్వలేదనుకోండి అప్పుడు సింపుల్గా యాపిల్ క్రంచీగా ఉండే యాపిల్ కొరికి తినండి లేకపోతే కమల హోల్ ఫ్రూట్ అండి ఒల్చుకొని తినండి ఆరెంజ్ని లేకపోతే ద్వారగా ఉండే అరటి తినండి మరి మిగలబడింది అయితే క్యాలరీస్ ఉంటాయి ద్వారగా ఉండే అరటి తినండి లేకపోతే జామ ది బెస్ట్ జామ పండు తినేసేసేయండి ఇలా ఏదైనా సీజనల్ ఫ్రూట్ని తినండి అలాగే ఒక కప్పు వేడి గ్రీన్ టీ తాగండి ఒకవేళ మామూలు నీళ్ళతో మీకు సాటిస్ఫాక్షన్ అనిపించకపోతే ఇక లంచ్ టైం లంచ్ టైంలో ఈ మధ్యాహ్న భోజనం కోసం ఒక గోధుమ రొట్టె అవసరం మీకు అలాగే ఒక కటోరీ అంటే ఒక చిన్న గిన్న నాటు శనగల కూర అంటే చిరుశనగలు అంటారే వాటి కూర అలాగే ఒక కటోరీ రుచికరమైన దోసకాయ పుదీనా రైత ఇవి అవసరం మీకు వీటి తయారీని చూద్దాం ముందు కుక్కర్ గిన్నె ఉంటుంది కదా కుక్కర్ గిన్నెలో కొద్దిగా నీళ్లు పోయండి ఇప్పుడు దీన్ని ఆ కుక్కర్ని ఇంకా మూత పెట్టకుండా గ్యాస్ మీద ఉంచండి ఇప్పుడు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు అల్లం టమాటో వేసి ఒక నిమిషం పాటు వేడి చేయండి ఇప్పుడు ఉప్పు పసుపు దాల్చిన చెక్క ఇది ప్రత్యేకించి కొవ్వును కరిగిస్తుంది ప్రీ డయాబెటిస్ మంచిది దాల్చిన కాబట్టి ఉప్పు పసుపు దాల్చిన చెక్క పొడి మిరియాలు చెప్పుకున్నాం కదా ఏనుగును కూడా పీనిదం చేస్తాను మిరియాలు ఇలాగే వీటన్నిటినీ వేసి బాగా కలపండి ఇప్పుడు మునుపటి రాత్రి లేదా ఉదయాన్నే నానబెట్టినటువంటి ఆ నాటు శనగల్ని దీన్ని కలపండి మీ వ్యక్తిగతమైనటువంటి ఆ టేస్ట్ని బట్టి అభిరుచిని బట్టి నీటిని కలపండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి కుక్కర్ విజిల్స్ వచ్చే వరకు కూడా మంటని కాస్త ఎక్కువ స్థాయిలో ఉంచండి ఇప్పుడు చిరుశనగల కూర ఇది మీకు ఉడకటానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పడుతుంది ఇంతలో తాజాగా తిరిగినటువంటి దోసకాయ పుదీనా ఆకుల్ని కలిపి రైతాన్ని తయారు చేసుకోవాలి మిరియాలు జీలకర్ర పొడి దీన్ని కలపండి తాజా కొత్తిమీర ఆకులతోటి ఈ రైతాని అలంకరించండి ఇప్పుడు ఈ రైతా తయారు చేసుకునే టైంకి మీకు చిరుశనగల కూర సిద్ధమవుతుంది ఈ కూరతో ఈ రైతాని ఒక చపాతీతోటి తినండి ఇక్కడే అసలు ట్రిక్ చపాతీని గబగబా రెండు ముక్కల్లో తినేయకూడదు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ప్రతి ముక్కని ఆస్వాదిస్తూ చపాతీని ఆ కూరని ఆస్వాదిస్తూ బాగా నవ్వులతో తినాలి చూడండి చిన్నగా పడినటువంటి వర్షం అంటే చిరు చిరుజల్లులు పడుతుంది అనుకోండి నేల బాగా తడుస్తుంది వేగంగా పడినటువంటి ఫ్లాష్ ఫ్రెడ్స్ తోటి నేల తడవదు అలాగే ఇది కూడా అంతే మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఈ మధ్యాహ్న భోజనం మీకు సరిపోదు అని మీరు అనుకున్నారనుకోండి వెంటనే తినేయకండి అంటే మనకి ఏదైనా సరే తిన్న తర్వాత మన మెదడు అది గ్రహించి ఇక చాలు అని మళ్ళీ మనకి ఆ రిటర్న్ ఫీడ్బ్యాక్ పంపించడానికి పదిహేను నిమిషాలు పడుతుంది కాబట్టి మీరు తినండి అప్పటికి మీకు వెళ్తీగానే ఉంటుంది పదిహేను నిమిషాలు ఆగండి పదిహేను నిమిషాల తర్వాత అప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తే అది సరిపోయిందని అర్థం లేకపోతే ఇంకొక హాఫ్ రోటీ తినచ్చు కాబట్టి ఇలాగా మీరు డిసైడ్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం ఆగండి ఎందుకంటే ఎక్కువ ఎక్కువ తిని ఉంటారు కాబట్టి మీ పొట్టకి అదే అలవాటై ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి రెండు ఉండే హంగర్ ఎపిటైట్ అని హంగర్ అనేది ఇన్స్టింక్ట్ ఎపిటైట్ అనేది అలవాటు ఇక్కడ మీరు అలవాటు అయింది మీకు ఎపిటైట్ అనేది కాబట్టి ఒక పదిహేను నిమిషాలు ఆగి అప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి ఇక ఇలాగ లంచ్ అయిపోయింది కదా ఇప్పుడేమిటి సాయంత్రం అల్పాహారం ఇది కూడా చాలా ముఖ్యం ఇక్కడ ఫ్రీక్వెంట్ మీర్స్ అంటే ఫ్రీక్వెంట్ ఫుడ్ తింటున్నాం మీరు గమనించే ఉంటారు ఈ సాయంత్రం అల్పాహారం అనేది చాలా ఎనర్జిటిక్గా ఉండాలి అంటే పోషకాలు ఇచ్చేదిగా ఉండాలి అలాగే బ్యాలెన్స్డ్ కూడా ఉండాలి అంటే సమతుల్యమైనదిగా ఉండాలి మీకు ఆ మూడు నుంచి నాలుగు ఎండినటువంటి అత్తి పండ్లు అంటే ఫిక్స్ అంజూరా అంటారు అలాగే ఎనిమిది నుంచి పది బాదం పప్పులు ఇంకా మీకు నచ్చిన ఏదైనా ఒక చిన్న ఫ్రెష్ ఫ్రూట్ తాజా పండు ఇంతే అంజీరు లేదా ఈ ఎండినటువంటి అత్తిపండు వీటి వల్ల కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు దీని ప్రత్యేకత ఏమిటంటే చాలా పుల్ల పుల్లగా తీయగా బాగుంటుంది ఇక బాదం ఆరోగ్యకరమైనటువంటి కొవ్వుని కలిగి ఉంటుంది ఇది ఇది మీ శరీరం నుంచి ఆ చెడు కొవ్వుని తొలగించేస్తుంది ఇక పండ్లల్లో మీకు ఇష్టమైన పండు అనుకున్నాం కదా సీజనల్గా ఇది కొవ్వు తగ్గడానికి అవసరమైన వెటమిన్లన్నీ మీకు అందిస్తుంది కాబట్టి మొత్తంగా తక్కువ క్యాలరీలు ఇవన్నీ ఉంటాయి ఈ ఈవినింగ్ స్నాక్ కానీ అద్భుతమైనటువంటి స్నాక్ కింద మీకు ఉపయోగపడుతుంది ఈవినింగ్ అయిపోయింది ఇక రాత్రి భోజనం అంటే డిన్నర్ ఇది ఎంత ఎర్లీగా ఉంటే అంత మంచిది అంటే ఏడు ఎనిమిది మధ్యలో అయిపోవాలి ఇది మీకు రాత్రి భోజనానికి వెజిటబుల్ సలాడ్తో పాటు ఒక పెద్ద గిన్నెడు కూరగాయలతో చేసుకునేటటువంటి పప్పు తీసుకోవాలి బెస్ట్ రిజల్ట్స్ కోసం దీన్ని నిద్రపోవటానికి ఒక మూడు గంటల ముందు ఈ రాత్రి భోజనాన్ని ముగించేయాలి మీరు అలాగే ఈ డైట్లో రాత్రిపూట మనం సాధారణంగా తినే రొట్టె కానీ అన్నం కానీ ఇవి ఉండకూడదు మానేయండి ఇది మీకు వినడానికి విచిత్రంగా ఉంటుంది కానీ తినటం అలవాటు చేసుకుంటే అది బాగానే ఉంటుంది దీని తయారీ చూద్దాం మనం మధ్యాహ్న భోజనానికి చేసుకున్నట్టుగానే కుక్కర్ని కుక్కర్ గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకోండి దీన్ని స్టవ్ మీద పెట్టి తాజాగా తరిగినటువంటి ఉల్లిపాయలు ఉప్పు మిరియాలు పసుపు దాల్చిన చెక్క పొడిని కలపండి అలాగే అల్లం కరివేపాకు టమాటా వేసి బాగా స్టిర్ చేయండి కలిపేయండి ఇప్పుడు కందిపప్పు పెసరపప్పు అంటే ఈ పప్పుల కాంబినేషన్ ఒక ఇవి ఒక అరవై గ్రాములు ఉండాలి ఈ అరవై గ్రాముల ఈ దాల్ మిక్స్ వేయండి కొవ్వు తగ్గటానికి సహాయపడేది నీళ్ళు అనుకున్నాం కాబట్టి ఆ నీళ్ళని కూడా లిబరల్గా పోయండి ఇప్పుడు ఆ కుక్కర్ మూత పెట్టి సుమారుగా ఒక పదిహేను నిమిషాలు సిమ్ మీద ఉడికించండి ఇంతలో సలాడ్ని తయారు చేసుకోండి సలాడ్ అనేది చాలా సింపుల్గా ఉండాలి మీకు ఇష్టమైన కూరగాయలని ముక్కలుగా తరిగి చిటికెడు ఉప్పు అలాగే మిరియాలు నిమ్మరసం చిలకరించి కలపండి ఈలోపు ఈ టమాటా పప్పు అనేది స్టవ్ మీద పెట్టారు కదా అది సిద్ధం అవుతుంది ఈ పప్పు మీకు అవసరమైన కార్బోహైడ్రేట్స్ని మాత్రమే కాదు అవసరమైన అమైనో యాసిడ్స్ని కూడా ఇస్తుంది పప్పు కదా ఇక వెజిటబుల్ సలాడ్ ఇది పొట్ట తగ్గటానికి సహాయపడుతుంది అంటే శాటిటీ అనిపిస్తుంది ఈ భోజనం తర్వాత కూడా మీకు ఆకలిగా అనిపించింది అనుకోండి నిద్రపోవడానికి ఒక గంట ముందు మీరు ఒక అర గ్లాసు గోరువెచ్చని పాలు తాగండి ఈ పాలకి ఒక చిటికీ పసుపు కలుపుకొని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది పసుపు అందరికీ తెలిసినటువంటి డీటాక్స్ డ్రింక్ కాబట్టి ఇలాగా ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ ఇది ఇది అన్ని రోజుల్లో అన్ని సందర్భాల్లో కాదు కానీ ఏదన్నా ఒక మీకు ప్రయోజనాన్ని ఆశించి ఒక పది రోజుల పాటు పది ప్ రోజుల్లోనే మీకు ఒక తీవ్రస్థాయి మార్పు కనిపించాలనుకుంటే మాత్రం దీన్ని ఫాలో అవచ్చు మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా సిన్సియర్గా ఒక పది రోజులు ఈ డైట్ ప్లాన్ ఫాలో అయ్యి చూడండి శరీరంలో ఆ కొవ్వు తగ్గడం అనేది మీరు గమనిస్తారు ఏ స్థాయిలో తగ్గుతుంది అనేది మీ జెంటిక్ మేకప్ను బట్టి మీ వీల్ పవర్ని బట్టి అలాగే మీ రొటీన్ బట్టి ఆధారపడి ఉంటుంది డెఫినెట్గా అయితే తగ్గుతారు అయితే మీరు ఎన్ని కిలోలు తగ్గారు మీరు ఇది పాటించేటప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి అలాగే ఎక్సర్సైజ్ మీరు చేయగలుగుతున్నారా లేదా ఈ విషయాలు కూడా ఈ కామెంట్ సెక్షన్లో మీరు పెడితే అది మన తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగకరంగా ఉంటుంది ఇలాగా కేవలం ఒక ఈ బాణ పొట్టని పది రోజుల్లో మీరు కరిగించుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఆ వీడియో తలకి లింక్ని మీ సర్కిస్తో షేర్ చేసుకోండి అలాగే ఆ లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది శతం జీవ చరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద షరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిట్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యు ఆల్ శుభం